శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాత్. జ్యోతిశాస్త్రం మీద అందరూ ఈ కాలంలో ప్రతి ఒక్కరు దాన్ని నమ్ముతారు, ఎంతో కొంత దాని అనుసంధానంగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక గైడ్ లాంటిది జ్యోతిశాస్త్రం అంది కాబట్టి రిఫరెన్స్ తీసుకోవడం వల్ల తన నిజ జీవితంలో ముందుకెళ్ళడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ కొత్తగా ఇప్పుడు వస్తున్న పొలిటికల్ లీడర్స్లోని పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఒక అడుగు వేయాలని ప్రయత్నం చేస్తూ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు, చక్కటి ముహూర్తంలో ఓపెన్ అయింది. సో దానికి ఒక బలవంతం ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆయన జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఆయన జాతకంలో మనం చూస్తే సెప్టెంబర్ 2, 1971 పుట్టినట్టు మనకు అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టాడు కాబట్టి దానికి రవి ఆధిపత్యం వహించడం మహా అద్భుతంగా ఉంటుంది. రవి అన్నవాడు ఎప్పుడైనా మంచి తేజస్సుతో కూడిన స్థితిని ఇస్తారని చెప్తుంటాం మనం. నక్షత్రాధిపతి కూడా రవి కాబట్టి స్టాటస్ ఒక హుందాతరం అనేది ఆ వ్యక్తిలో కనబడుతుంది. తర్వాత ఇప్పుడు చూసుకున్న పరిస్థితి ప్రకారం చూస్తే జాతక రీత్యా దశ ప్రకారం అంతర్దశ ప్రకారం గోచార రీత్యా చూసినప్పుడు 2017 డిసెంబర్ నుండి కొంచెం పుంజుకునే అవకాశం బాగా కనిపిస్తుంది ఈ డిసెంబర్ నుండి. అయితే రియలిస్టిక్గా చెప్పాలంటే 2018 మే నుండి ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే అది దాని యొక్క ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఆయన యొక్క వీడియో పెట్టినప్పుడు చెప్పాను 2018 నుండి ఆయనకి కొంచెం బలం పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం బాగుందని, బట్ డిసెంబర్ నుండి మాత్రం కొంచెం పికప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మొత్తం సమకాలీకులందరినీ సరైన వ్యక్తులను కానీ ఆయన యాడ్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా రాజ్యాన్ని చేపట్టే అంత బలం పెరిగే అవకాశం ఉంటుంది. రాజ్యం అంటే ఇక్కడ ఉద్దేశాలు రాష్ట్రాన్ని ఏరియా అంత బలం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో ఆయన కరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తర్వాత సీనియర్ నేతల్ని కన్సల్ట్ చేసుకుంటూ అలాగే గుడ్ అస్ట్రాలజర్స్ కూడా కన్సల్ట్ చేస్తూ అప్పటికప్పటికి అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రం బలం అద్భుతంగా పెరిగే అవకాశం ఉంది. 2018 మే తర్వాత పొందే ఈ ప్రజాదరణ ఏదో అది కంటిన్యూస్గా ఇది ఆల్మోస్ట్ 2024 కూడా అవకాశం ఉంది. ప్రజాదరణ ఉండడం వల్ల ఏంటంటే దీని వల్ల అదొక బలం ప్లస్ పాయింట్ అవుతుంది. శుక్రబలం తగ్గిపోతుంది అక్కడ, శుక్రబలం తగ్గిపోవడంతో ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన యాజ్ ఎ హీరోగా కనబడడం కొంచెం తగ్గిపోతుంది ఫిబ్రవరి నుండి. కనబడితే ఇంకా రాజకీయంగా ఒక అడుగు ముందుకు వెళ్ళక అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ ప్రాపర్ గైడ్లైన్స్ కానీ తీసుకుని ముందుగానే వెళ్ళితే మాత్రం రాజ్యాన్ని చేతిలో పట్టుకోవడం అంత బలం కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి అద్భుతమైన స్థితిలో జాతకం కూడా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి భయపడగలేదు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి రాజమార్గం ఉంది, రాజయోగం కూడా ఉంది, మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వ్యాధం.